ఇంటర్నో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. మరికాసపట్లో రాష్ట్రపతి ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమానుంది. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓట్లను లెక్కించనున్నారు. అక్షర క్రమంలో రాష్ట్రాల బ్యాలెట్ లెక్కించే కార్యక్రమం మరికాసపట్లో ప్రారంభమవుతుంది. ఇది విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, రాష్ట్రపతి ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మరి కొద్దిసేపట్లో రాష్ట్రపతి ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. పూర్తిగా బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. దేశంలోని 29 రాష్ట్రాలు అలాగే 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులను మొత్తం 32 బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో పార్లమెంట్ లో భద్రపరిచారు. మరి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైతే మధ్యాహ్నం కల్లా ఓట్ల లెక్కింపు ముగిసే అవకాశం ఉంది. మరి మధ్యాహ్నటికి భారత రాష్ట్రపతి ఎవరు అనేది అధికారికంగా సాయంత్రం నాటికి భారత రాష్ట్రపతి ఎవరైనా అధికారికంగా ప్రకటిస్తారు. మరి గెలిచిన వ్యక్తి ఈ నెల 25వ తేదీన 14వ భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక ఓట్ల విషయానికి వెళ్తే మాత్రం దాదాపుగా ఎలక్ట్రల్ కాలేజ్ లో 10,98,903 ఓట్లు ఉన్నాయి. ఇక అభ్యర్థి ఎవరైనా గెలవాలి అంటే 5,49,451 ఓట్లు పొందాలి. అంటే అన్ని ఓట్లు కానీ సాధిస్తే మాత్రం రాష్ట్రపతి పరిస్థితి గడిపిన ఒకసారి పరిశీలించినట్లయితే ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కమిటెడ్ ఓట్స్ అంటే వాళ్ళ పార్టీలు కానీ అలయన్స్ పార్టీస్ కానీ మిగతా సపోర్టెడ్ పార్టీస్ కానీ అన్ని కలిపి దాదాపుగా 682,677 ఓట్స్ ఉన్నాయని చెప్పి సమాచారం ఉంటుంది. మరి బీజేపీ, శివసేన, టీడీపీ, శిరోమణి అకాలీదళ్, ఎల్జేపీ, బీజేడి, జేడీయూ, టీఆర్ఎస్, ఏఐడిఎంకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా వీళ్ళందరూ కూడా వేసిన ఓట్లతో దాదాపుగా 62% ఓట్లను రామ్నాథ్ కోవింద్ పొందే అవకాశం ఉంది. 682,677 ఓట్లు ఎక్కడ కూడా ఎలాంటి క్రాస్ ఓటింగ్ కానీ లేదంటే మిస్టేక్స్ కానీ జరగనట్టుకైతే 62% ఓటింగ్ రామ్నాథ్ కోవింద్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరో ప్రత్యర్థి అలాగే యూపీఏ అభ్యర్థి మీరా కుమార్ ఆమెకు దాదాపుగా చూసుకున్నట్టుగైతే 34% ఓట్లు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మా ప్రస్తుత కమిటెడ్ ఓట్స్ కానీ చూసుకున్నట్టుగైతే 376,261 కమిటెడ్ ఓట్స్ ఆమెకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 34% కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, సిపిఐఎం, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ, ఏఐయుడిఎఫ్, ఐయుఎంఎల్, జేడీఎస్, ఏఎంఎం, డిఎంకే వంటి పార్టీలు కూడా మీరా కుమార్ కి మద్దతు తెలిపాయి. మీరా కుమార్ కి ఓట్స్ చేయి. నేను ఏమైనా సరే అయితే ఇక ఇండిపెండెంట్ కానీ వీళ్ళందరూ కానీ వేస్తున్నా మీరా కుమార్ పర్సంటేజ్ మాత్రం 35-36 నుంచి పోయే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక పార్టీల బలాబలాలు అలాగే వాళ్ళు వేసిన ఓట్ల ప్రచారం చూసుకుంటే కదా రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా పదవిని చేపట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటల కల్లా మొత్తంగా టోటల్ గా ఓటింగ్ ప్రక్రియ అంతా పూర్తయిపోతుంది. పార్లమెంట్ లో ఇప్పటికే చాలా ప్రత్యేకంగా కట్టుబుద్ధమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లో పాల్సిన కూడా పెంచారు. మరి కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సాయంత్రం వరకు రిజల్ట్ ఇచ్చేస్తారు. రిజల్ట్ ఇచ్చేస్తే ఈ నెల 25వ తేదీన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇది పరిస్థితి. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమానుంది. ఎన్డీఏ పక్షాల తరఫున రామ్నాథ్ కోవింద్, ప్రతిపక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ రోజు 5 గంటల వరకు సాగుతుంది. 5 గంటల తర్వాత ఈ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.